Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నా చెయ్యి విమోచింపలేనంత కురచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? చూడండి చూడండి చూడండి, దేవుడు కొంచెం ఆయాసంగా మాట్లాడుతున్న మాటలా ఉంది ఈ మాట. నా చెయ్యి విమోచింపలేనంత కృతైపోయిందా, విడిపించుటకు నాకు శక్తి లేదా? నేను అనుకుంటున్నాను ఆయన గురించి జనాలు కొంచెం తేడాగా అనుకుంటున్నారేమో. ఇక ఆయన మాత్రం ఏం చేస్తాడులే, ఏ దేవుడు మాత్రం ఏం చేస్తాడులే, మన తలను దిట్టి రాత ఇలా రాసి పెడితే మన రాతిట్ట తగలడిపోతుంటే ఏ దేవుడు మాత్రం ఏం చేస్తాడులే. ఇప్పటికీ ఆ డైలాగులు కొంతమంది వాడుతూ ఉంటారు కదా, అప్పుడు వాడుంటారు అలాంటి డైలాగులు. దానికి దేవుడు రెస్పాండ్ అయ్యి ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, నా చెయ్యి విమోచించలేనంత కృచైపోయిందని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు నా గురించి? నేను విడిపించుటకు శక్తి లేనోని అనుకుంటున్నారా? ఇలా అంటానికి ఒక పేజీ వెనక్కి తిప్పండి. అలా అంటానికి కారణం ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. 49వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమనుకుంటున్నారో అక్కడ కొంచెం మనకు తెలిసిద్ది. సియోను దేవుని ప్రజలు అనుకుంటున్నారు, యెహోవా మనల్ని విడిచిపెట్టేశాడరానా, ప్రభు మనల్ని మర్చిపోయాడరా, ప్రభు కూడా మర్చిపోయాడరా, మనల్ని విడిచిపెట్టేశాడరా ఆయన, లేకపోతే ఏంట్రా మనకి కష్టాలు, ఒకటి పోతే మరొకటి, అది పోతే ఇంకొకటి, ఇది పోతే ఇంకో, ఏంట్రా ఒకటి పోతే ఒకటి తినేస్తున్నాయి కష్టాలు, ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయిరా, మన ఉపవాసాలు ఏమైపోతున్నాయి, మన దీక్షలు ఏమైపోతున్నాయి, ఒక్కోసారి రాత్రి మోకరిస్తే తెల్లారి వరకే మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థనలు ఏమైపోతున్నాయి, ప్రతిరోజు క్రమం తప్పకుండా తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని ప్రార్థనలు ఏమైపోతున్నాయి రా అన్న, ఎందుకు నా జీవితం ఇలా తగలడిపోతుంది? ఆ దేవుడికి కూడా కనికరం కలగట్లేదు, ఆ దేవుడు కూడా రక్షించలేకపోతున్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడులే, ఆయన మాత్రం ఏం చేస్తాడులే. అనేకసార్లు చాలామంది ఈ విధంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఉద్దేశిస్తూ ఆయన అంటున్నాడు, నన్ను చూసి మీరేమనుకుంటున్నారు, నా చెయ్యి రక్షింపలేనంత కురచైపోయింది, విమోచింపలేనంత కురచైపోయిందని మీరు అనుకుంటున్నారా? అసలు ఎందుకు అలా జరుగుతుందో మీకు తెలుసా? 9 అధ్యాయాల తర్వాత చదువుకోండి. 1వ వచనంలోని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. మీరు అనుకుంటున్నట్టు కొరచ అయిపోలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు కూడా మందమైపోలేదు. మరి ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదు? మీ దోషాలే, మీకు ఆయనకు అడ్డొస్తున్నాయి, మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరచుచున్నవి కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎందుకు పరిస్థితులు మారటం లేదు అంటే మీ దోషాలే, మీకు ఆయనకి ఏమైంది అడ్డు, మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరుస్తున్నాయి,
ఆయన హస్తం కొరచైపోలేదండి, ఆయన చెవులు మందమైపోలేదండి. అయితే మన దోషాలే ఆయనకి మనకు అడ్డయ్యి దేవుని అనుగ్రహం మనం పొందకుండా ఆటంకం అయిపోతుంది. ఇప్పుడు ఆటంకం ఎవరు చెప్పండి? మన పాపాలు, మన దోషాలే. అయితే ప్రభు బాధ వ్యక్తపరుస్తున్నాడు, నా చెయ్యి రక్షింపలేనంత కొరచైపోయిందా, ఎందుకు అలా అనుకున్నారు నా గురించి. ఇంకో ఇలా అనుకున్న మరొక సన్నివేశాన్ని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి కొంచెం సంఖ్యాకాండానికి వెళదాం. సంఖ్యాకాండం 11:23 వచ్చిన ఒకసారి చూద్దామా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా బాహుబలము తక్కువైపోయిందా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తా, కొరచైపోయిందా అన్నట్లు ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా బాహుబలం తక్కువైపోయిందా అంటే కొరచైపోయిందా, ఆయన బాహుబలం, ఆయన హస్తం, ఆయన బాహుబలం తక్కువైపోయిందని మీరు అనుకుంటున్నారా? నేను మీతో మాట్లాడిన మాట నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తారు మీరు. ఇంతకీ సందర్భం ఏంటంటే మిశ్రిత జనం కలిశారు, అందులో మాంసాపేక్ష ఎక్కువైపోయింది వాళ్ళందరికీ తినాలని అపేక్ష. ఈ అపేక్షతో వాళ్ళు మోషే దగ్గరికి వెళ్ళిపోయి, మేము ఈజిప్ట్లో ఉన్నప్పుడే బాగుండేది, మాకు చేపల కూరలు ఉండేవి, పీతల కూరలు ఉండేవి, రొయ్యల కూరలు ఉండేది, మాకు చికెన్ ఉండేది, మటన్ ఉండేది, ఇక రకరకాల వెరైటీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ దొరికేది, మాకు అది దొరకలేదు అన్నట్టుగా కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. ఈ మోషే ఏమో దేవుడి దగ్గర చెప్పాడు, ఏంటి ప్రభు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, మీకు కావాల్సింది మాంసమే కదా, ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపటి నుండి మాంసం తింటారు. ఎన్ని రోజులు చెప్పనా? మీరు ఒక రోజు అని అడిగారు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 30 రోజులు పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం వద్దు బాబాయ్ ఇక మేము తినలేకపోతున్నాం మా వల్ల కాదు అనే వరకు మాంసం పెడతాను. మోషే అంటాడు, ఏం ప్రభా అంత సీరియస్ అయిపోయావు నువ్వు, అంత స్పీడ్ అయిపోయావు, ఇలా ఏమో తక్కువ మంది అనుకుంటున్నావా, వీరులే 600,000 మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, పిల్లకాయలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, అందరినీ కలిపి లెక్క చెప్పాలంటే కుడి ఎడంగా దాదాపు 20 లక్షల పై చిలుకున్నారు. ఇన్ని లక్షల మందికి 2 పూట్ల మాంసం పెట్టాలి, అది 30 రోజులు పెట్టాలంటే అసలు ఇది వల్ల ఇద్దా? ఓ పని చేయమంటావు, నన్ను కొంచెం హెల్ప్ చేయమంటావా, సముద్రంలో వల్లేసి చేపలన్నీ ఎప్పటికప్పుడు పట్టేసి అవన్నీ పెడితే కొద్ది రోజులు సరిపోవచ్చు, ఆ తర్వాత వలలేసి ఆకాశ పక్షులు వాటన్నిటిని పట్టి వాటిని పెడితే అది కొద్ది రోజులు సరిపోవచ్చు, ఎందుకంటే ఇన్ని లక్షల మంది కదా, గొర్రెలు మేకలు మందల మందలు వీటన్నిటిని కూడా చంపేసి వాటిని కూడా పెట్టేస్తే ఇంకొన్ని రోజులు వస్తాయి, 30 రోజులు వచ్చి అంత ఫుడ్ ఐటమ్స్ లేవు కదా, ఎలా పెడదాం అనుకున్నావు ప్రభా, కొంచెం స్పీడ్గా చెప్పేశావు నువ్వు, ఇలా నేను సాయం చేయమంటావా, నువ్వెవడవయ్యా నాకు సాయం చేయటానికి, నా హస్తం ఏమైనా కొరచైపోయింది అనుకుంటున్నావా, నా బాహుబలం ఏమైనా తక్కువైపోయింది అనుకుంటున్నావా, నేనన్న ఈ మాట నెరవేరునో లేదో చూస్తావు ఇప్పుడు నువ్వు. హల్లెలూయా, చూపించాడు దేవుడు ఆ పని చేసి, ఏమైందో చెప్పనా, తెల్లారికి వీళ్ళని పరిశుద్ధపరుచుకున్నారు. తెల్లారికి ఎలా కురిసిందంటే ఒక దిన ప్రయాణం అంత దూరం, అంటే వాళ్ళు మనంత బలహీనులు కాదు ఆ రోజుల్లో, ఆజాన బాహులు మంచి పిక్క బలం ఉన్నవాళ్ళు, 60 కిలోమీటర్లు సునాయాసంగా నడిచేయగలిగిన వాళ్ళు, అంటే 60 అంటే 7 లెక్కేసుకోండి, 7 అంత దూరం రోడ్డుకి ఇటు పక్కన అటు పక్కన మోకాళ్ళ ఎత్తున కుప్పలు కుప్పలకు వచ్చి పడిపోయినట్టు అంటే పూర్రేళ్ళు, అది ఒక పూట కాదు 2 పూట్ల, ఒక రోజు కాదు 30 రోజులు అలాగే జరిగింది. అమ్మో దేవుడు సామాన్యుడు, ఆయన అన్న ప్రకారం ఆయన ఈరోజు ఆయన మాట మీ పట్ల నెరవేరే రోజులు దగ్గరకు వచ్చినాయి, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి రంగం సిద్ధమైంది, అన్నిటికీ కుదుటిపాటి కాలం వచ్చింది, మీకు మంచి రోజులు దగ్గర పడిని కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు, నా హస్తం కురచ కాలేదు, నా చెవులు మందం కాలేదు, మీ పక్షాన కార్యం చేయడానికి నేను పూనుకున్నాను, ఇక ఆరంభిస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడు తన కార్యం చేయడానికి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడో మీకు 1-2 మాటలు చెప్పి నేను వాక్యం లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకసారి యిర్మీయా కూడా ఇలాగే బాధపడతాడు, ప్రభువా వీళ్ళు ఏంటయ్యా ఇలా మంచి రోజులు చూడరా, ఇంకా వీళ్ళు ఎప్పుడు ఒకటి పోతే ఒకటి, ఇంకోటి అది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, ఒకదాని వెంబడి శ్రమలు, ఇలా శ్రమలతోనే మునిగి తేలాడుతున్నారు ఇశ్రాయేలీయులు, వీళ్ళకి ఇక మంచి రోజులు ఉండవా అని ఏడ్చాడండి. యిర్మీయాకు ఒక పేరు ఉంది, వీపింగ్ ప్రాఫెట్ అండి, అంటే విలపించే ప్రవక్త అని. ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఎందుకు, తన కుటుంబం కోసం, తన భార్య బిడ్డల కోసం, తన ఆస్తిపాస్తుల కోసం కాదో,
నశించిపోతున్న ఇజ్రాయేలీల కోసం వాళ్ళు పడుతున్న బాధలు అగపాట్లు చూచి అయ్యో ప్రభాకి శుభదినాలు ఉండవా, మంచి రోజులు ఉండవా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఒకరోజు నిర్మియాత అన్నాడు, ఇర్మియా లే అన్నాడు. ఎందుకు ప్రభువా? నువ్వు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడాల్సి ఉంది అన్నాడు. ఎప్పుడైతే మాట అన్నాడో ఇప్పుడు లేచాడండి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి, ఎందుకంటే దేవుడు చెప్తే మరి చేయాలిగా. లేచాడు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు కుమ్మరి వాని ఇంటికి వెళ్ళేటప్పటికీ అక్కడ జరిగిన పని ఏంటంటే, కుమ్మరి అతడు ఏం చేశాడంటే సారి తిరుగుతూ ఉంది, ఇంత మట్టి ముద్ద తీసుకున్నాడు అండ్ ఆ మట్టి ముద్దను సారి మీద ఎక్కించాడు. చూస్తూ చూస్తూనే ఉన్నాడు, ఆ మట్టి ముద్దకు ఒక అందమైన షేప్, ఒక చక్కని కుండలా తయారు చేసి పెట్టాడు. భలే చేశాడు, నిమిషాల్లో ఒక మట్టి బొంతును అందమైన కొండగా చేశాడు. భలే ఉంది అనుకుంటా ఉన్నాడు. ఈ లోపల జరిగింది ఏం చెప్పనా, ఆ కొండకి పైనుండి కిందకి కొంచెం బీట్ ఇచ్చింది. అయ్యయ్యయ్యో కొండ బాగుందో బాని బీట్లు ఇచ్చేసింది అనుకుంటున్నాడు ఈయన. అయ్యయ్యయ్యో అనుకున్నాడు. మనకి తగిలిన దెబ్బలు, మనకు వచ్చిన సమస్యలు, మన జీవితం దెబ్బ తినేస్తే చూచిన వాళ్ళంతా అయ్యయ్యయ్యో ఎలాంటి లైఫ్, ఎలాగైపోయింది అనుకునే వాళ్ళు కానీ మనకి ఎవ్వరూ ఏం చేయలేరు చూడటం వరకే. కానీ కుమ్మరి కన్ను పడింది దాని మీద. ఆయన చూడంగానే అయ్యయ్యయ్యో అనుకున్నాడు. ఆయన అయ్యయ్యయ్యో అని మౌనంగా ఉండే దేవుడు కాదు, వెంటనే ఆ కొండను అలా తీసుకున్నాడు, మళ్ళీ మట్టి ముద్దగా మళ్ళీ చేశాడు, మళ్ళీ సారి మీద ఎక్కించాడు. ఇప్పుడు దానికంటే అందమైన కొండగా, ఏ విధమైన లోపం లేని ఒక కొండగా చక్కగా తయారు చేసి ఆ కొండ అక్కడ పెట్టాడు. శబాష్! ఆయన కుమ్మరి కాబట్టి, అసలు ఆ కొండను తయారు చేసిందే ఆయన కాబట్టి, లోపం వచ్చిన ఈ కొండను మళ్ళీ సారి మీద ఎక్కించి దానికంటే అందమైన కొండగా, లోపం లేని కొండగా తయారు చేశాడు. శబాష్! నీకు నువ్వే సాటి అనుకుంటున్నాడు లోన. ఇప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమ్మరి మట్టి ముద్దకు చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేనా? కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు మీరంతా నా చేతుల్లో ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమంతా ఎవరి చేతుల్లో ఉన్నాం? నేను ఆయన చేతుల్లో ఉన్నానని నమ్మకం మీకుందా? కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు నేను ఆయన చేతుల్లో ఉన్నానంటే, ఒకవేళ దెబ్బ తిన్నా సరే మీ జీవితాల్లో మళ్ళీ అందంగా దేవుడు నిలబెట్టగలడు, మీకు మంచి పరిస్థితులు ఇవ్వగలడు, మీ కుటుంబాలను మంచిగా నిలబెట్టగలడు, మీ జీవితాలను అందంగా తయారు చేయగలడు. హల్లెలూయా. కనుక కుమ్మరి నీ చేతుల్లో మేమున్నామయ్యా అని అనండి. హల్లెలూయా. ఇందాక నలిగిపోతూ విసిగి వేసారిపోయి దేవుడు విడిచిపెట్టేశాడు అన్న వాళ్ళతో దేవుడు ఇచ్చిన జవాబు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇందాక 49వ అధ్యాయం యెషయా గ్రంథం చదివారు కదా, అందులో 14 చదివాం మనం, పక్కకు వచ్చేసాం. ఆ 15-16 వచనాలు అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను మాత్రం నిన్ను మరువను. హలో హలో, చూడు నా అరచేతుల మీదనే నిన్ను చిక్కుకొని ఉన్నాను. ఎక్కడెక్కడ ఉన్నామండి మనం? అరచేతుల్లో, ఆయన అరచేతుల్లో. ఇందాకేమన్నాడు, కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్లు మీరంతా నా చేతుల్లో ఉన్నారు అన్నాడు కదా. ఇప్పుడు అంటున్నాడు, చూడు 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 నా అరచేతుల్లోనే మిమ్మల్ని. అంటే ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడున్నాం? అందరు చెప్పాలి, నాకు నమ్మకం ఉంది, నేను ఆయన చేతుల్లో ఉన్నాను, నేను ఆయన చేతుల్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం, ప్రాబ్లం. హల్లెలూయా. ఆయన అరచేతుల్లో నన్ను చెక్కున్నాడు. ఏమంటే ఒక్కొక్కసారి కొంతమంది కొంచెం సినిమా డైలాగులు వాడుతూ ఉంటారు, దేవుడు దిగొచ్చిన నిన్ను నా చేతుల్లో నుండి తప్పించలేడు. ఏంటి ఎవరు దిగి రావాలంట ఈయన చేతుల్లో తప్పించడానికి? ఇలా అన్నాడు ఒక ఆయన, ది గ్రేట్ అని పిలువబడిన నెబుకద్నెజర్, ఆ దేవుడే దిగొచ్చినా సరే ఏ దేవుడు నేను రక్షించలేడు అన్నాడండి. అంటే చూడండి, మాట ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, ఈ 3వ అధ్యాయంలో 15 వచ్చిన ఒకసారి చూద్దామా, లాస్ట్ లైన్ చదవండి. ఇక నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడో అని దాని అర్థం ఏంటి చెప్పరా? మన వాడుక భాషలో చెప్పాలంటే, ఏ దేవుడు ఉన్నాడు నా చేతుల్లో నుండి నిన్ను విడిపించగలవాడు? నా చేతుల్లో నుండి ఏ దేవుడు నిన్ను విడిపించలేడు. దానికి వేళ జవాబు ఏంటి చెప్పనా? షడ్రకు మేషకు అబద్నగో రాస్తూ ఇలాగ అంటున్నారు, నెబుకద్నెజర్ ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. అంత మాత్రమే కాదు, నీ చేతుల్లో పడకుండా మమ్మల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు, సమర్థుడు. అంటే ఎవరి చేతుల్లో లేము ఇప్పుడు మేము?
నీ చేతుల్లో లేవయ్యా మేము, నువ్వు అనుకున్నాం మేము నీ చేతుల్లో ఉన్నామని, కానీ మేము ఎవరి చేతుల్లో ఉన్నాం? నువ్వు మమ్మల్ని అగ్ని గుణం లేసేసిన దాని నుండి కూడా మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుని చేతుల్లో ఉన్నాం. నువ్వు అనుకుంటున్నావు మేము నీ చేతుల్లో ఉన్నామని, నో నో నో, మేము ఆయన చేతుల్లో ఉన్నాం. మీలో ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన మనల్ని ఏ పరిస్థితుల్లోనైనా తప్పించగలడు. అగ్నిగుండము నుండి అయినా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా మనల్ని తప్పించే సమర్థుని చేతుల్లో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనల్ని తప్పిస్తాడండి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆ నమ్మకం ఉండాలి. ఏమంటే తప్పించాడా? తప్పించాడు, ఖచ్చితంగా మనల్ని తప్పించాడు. తప్పించిన తర్వాత ఏ నోటితో అయితే ఏ దేవుడు తప్పిస్తాడో చూద్దాం అన్నవాడు ఇప్పుడు మాట మార్చి ఏమంటున్నాడో చూడండి. 29వ వచనం, ఒక శాసనం నేను నియమిస్తున్నాను, ఈ విధంగా రక్షించగలిగిన దేవుడు మరెవడు? అరే దేవుడు అంటే వీళ్ళ దేవుడేరా? ఇలాగ రక్షించగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ దేవుడేరా, ఆ దేవుడే దేవుడురా. ఇదిగో కొత్త శాసనం రాస్తున్నాను. అదేం చెప్పనా? షడ్రకు మేషకు అభ్యర్థనుకొని వారు దేవుణ్ణి ఎవడైనా రాంగ్ కామెంట్ చేస్తే వాడిని తుత్తినీలుగా నరికి చంపేయండి, వాడి ఇంటిని ఎప్పుడు పెంటగొప్పలాగా పెట్టేయండి. ఎందుకంటే అక్కడ రాసింది 29వ వచనంలో. అంటే శాసనాలు ఎందుకు మార్చేశాడు చెప్పనా? కళ్ళారా చూచాడు, రక్షించటం అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎలా రక్షిస్తాడో, ఆయన చేతుల్లో ఉన్న వాళ్ళని ఎలా రక్షిస్తాడో చేసి చూపించాడు అక్కడ. ఆమెన్ చెప్పండి. ఈరోజు నేను ఆయన చేతుల్లో ఉన్నాననే ఫీలింగ్ మనలో ఉండాలే, కానీ ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనే ఏం చేస్తాడు? కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరంతా ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళుతున్నా, మీరు ఒకటే గుండెల్లో ధైర్యం పెట్టుకోండి, నేను ఆయన చేతుల్లో ఉన్నాను. మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? ఎలాంటి పరిస్థితుల్లో ఉండైనా మనల్ని ఆయన, అది అగ్నిగుణం లాంటి పరిస్థితులైనా, అది సముద్ర మధ్య నడవాల్సిన పరిస్థితులైనా, మన దేవుడు ఏం చేస్తాడు మనల్ని? కనుక ఈ మాట మాత్రం పక్కాగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన చేతుల్లో ఉన్నాను నేను, ఆయన చేతుల్లో ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే రెండో పాయింట్ దగ్గర మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఉన్న తక్కువ టైంలో మీకు ఇంకా కొన్ని చక్కని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. రెండో పాయింట్ చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దామా? ఓకే. చూడండి, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఏమన్నా ఇందాకేమన్నాడు? నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇప్పుడేమంటున్నాడు? నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఏమన్నా దీన్ని సరిగ్గా చెప్పాలంటే ఆ చేతుల నీడలో అలా కప్పేశాడు. ఇక ఏ పరిస్థితి అయినా సరే శత్రువుకి మనం కనపడం, ఆయన కప్పేశాడు ఆయన చేతి నీడలో. హల్లెలూయా. 91వ కీర్తనలో ఆయన 3వ వచనం అంటాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అది రాత్రి వేళ కలిగే భయము కానీ, పగటి వేళ ఎగురు బాణము కానీ, చీకటిలో సంచరించు తెగులు కానీ, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగము కానీ, నీకేది దానికి భయపడాల్సిన అవసరం నీకు? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొక్కకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలు రాయి కూడా తగలకుండా వారు నిన్ను అలా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పనా? నా చేతి నీడలో నిన్ను, కాబట్టి నీ గుడారానికి అపాయం రాదు, నీకు ఏ అపాయం రాదు, ఏ దుష్టుని నిన్నేమి చేయలేడు, ఎందుకంటే నేను నిన్ను నా చేతులలో, నా చేతి నీడలో నిన్ను దాచు. ఎవడు మనల్ని ఆయన చేతి నీడలో అలా దాచాడు అంట. మీకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. అప్పటికి నేను చాలా చిన్న పిల్లోండి, 2 సంవత్సరాల పిల్లోండి. అప్పటికి మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు, జయాంధ్ర మూమెంట్ జరిగిందంట 1972వ సంవత్సరంలో. ఆ 72వ సంవత్సరంలో జరిగిన జయాంధ్ర మూమెంట్లో విజయవాడని ఒక పక్కన తగలబెట్టేశారు. శవాలనంట ఎలా తగలబెట్టాలో తెలియక ఏ శవం ఎవడదో తెలియదు, కొట్ల కొట్ల శవాలు అయిపోతే ఆ శవాలను అలా పెట్టేసేసి టైర్ల మీద వేసి తగలబెట్టేశారంట. ఎవడేంటో తెలియదు, కొట్ల కొట్లగా టైర్లు వేసి తగలబెట్టేశారు. అంత భయంకరంగా చచ్చిపోయారండి విజయవాడలో జయాంధ్ర మూమెంట్ టైంలో. ఆ టైంలో ఒక ఇల్లు తగడబడిపోతే ఆ ఇంట్లో చాలామంది చచ్చిపోయారన్న సంగతి తెలిసి ఆ ఇంటికి ఇన్స్పెక్షన్కి వెళ్ళారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వెళ్ళి అసలు ఆ ఇంటిని చూస్తూ చేయబెడితే కాల్తదేమో, ఎక్కడే నిప్పుందో తెలియదు. వాళ్ళ లోనకి వెళ్ళి ఒక్కొక్క దాన్ని ఇలా తెల్ల బూట్కాయలు పెట్టేళ్ళ తంతు వాళ్ళు వెళుతున్నారు.
ఓ చోట ఏదో ఇలా ఉన్నట్టుంది, ఏదో టెపాలం బోర్నించినట్టుంది, ఇదేంట్రా దీన్ని చూద్దామని ఇటు దండారు. అవతలకి వెళ్ళి పడింది అది. తీరిది అవతలకి వెళ్ళి పడింది, దాని కింద నుండి 7 కోడి పిల్ల బయటకు వచ్చినాయంట. బతికి 7 కోడి పిల్ల బయటకు వచ్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే అవతల పడింది ఏంటా అని చూద్దాం. దగ్గరికి వెళ్తే కోడిపెట్ట ఇల్లంతా తగలబడిపోతుండే. కోడిపెట్ట ఏం చేసింది? రెక్కలు చాపి ఆ రెక్కల చాటు నా కోడి పిల్లలన్నిటిని పెట్టి అది తగలడిపోతూ ఆ పిల్లలకి ఏ హాని లేకుండా కాపాడిందే. ఆయన అంటున్నాడు, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ దాస్తుందో నేను మిమ్మల్ని అలా దాస్తాను. ఎందుకంటే మీరు నన్ను నమ్ముకున్నారు, నేను మిమ్మల్ని అలా దాస్తాను. నా రెక్కల చాటున నా రెక్కల నీడలో మిమ్మల్ని దాస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్ముకున్నది సామాన్యుని కాదండి, మనల్ని దాచేవాడు, దుష్టుని బారి పడకుండా మనల్ని దాచేవాడు. అలాంటి గొప్ప దేవుని నీడలో ఉన్నాం, భయపడాల్సిన అవసరం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఏమంటాడు చెప్పనా? మన ప్రభువు నమ్మదగినవాడు. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? అందరు అనండి ఆ మాట, మళ్ళీ అనండి. ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయన చేసే పనేంటో చెప్పనా? ఆయన మన జీవితాలను స్థిరపరిచి దుష్టుడు మన మీద పడకుండా, ఆ దుష్టుని ప్రయత్నాలు మన మీద పడకుండా వాడి చేతు నుండి మనల్ని తప్పిస్తాడు, కాపాడతాడు. హల్లెలూయా. ఎలాగ? అలా కప్పేస్తాడు అంతే, ఇక దుష్టుని కనపడకుండా అలా కప్పేసి ఆడి ప్రలోభాలు వాడి. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏం చెప్పనా? ఒక్క దెబ్బతో మీ ఫ్యామిలీని సర్వనాశనం చేసేద్దాం అనుకుంటూ మీద పడతా ఉంటాడు ఆడు. కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తెలుసా మీకు? ఆయన నమ్ముకున్న మనల్ని అలా కాపాడుతున్నాడు, కాబట్టే గ్రీన్ గా ఉన్నాం మనం. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం, జనాలు ఫోటో పెట్టి దండేసేవాళ్ళు, అయిపోయేది మన పని. ఈ రోజున మనం ఇలా పచ్చగా ఉండటానికి, ఆరోగ్యం ఉండడానికి కారణం ఏంటి చెప్పనా? వాడు ఏదో చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ మన మంచి దేవుడు ఆయన నమ్ముకున్న కారణాన ఆయన చేతి నీడలో మనల్ని. మీరెవరు? మీరు ఎప్పుడు ఎక్కడున్నారు చెప్పండి, మళ్ళీ చెప్పండి. అమ్మాయి మంచి దేవుని నమ్ముకోవడం ఎంత అదృష్టవంతులు మనం. ఆ చేతి నీడలో మనల్ని దాస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటే మీకు అర్థం అవడానికి ఇంకో సందర్భం దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళతా. యోహాను శుభవార్తలో 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ యేసయ్య ఒక మాట అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశించవు అంటూ ఒక మాట అంటాడు. ఎవడును వాటిని నా చేతుల్లో నుండి అపహరింపలేడు. అంటే ఆయన చేతుల్లో ఉన్నాం మనం, చేతి నీడలో ఉన్నాం, ఎవడు మనల్ని అపహరింపలేడు ఆయన చేతుల్లో. ఎందుకంటే ఆయన చేతి నీడలో నేను ఉన్నాను అనండి ఆ మాట. అపవాది నన్ను ముట్టలేడు, అపవాదికి అంత సీన్ లేదు. ఆయన తన చేతులతో రెక్కలతో నన్ను కప్పాడు. హల్లెలూయా. ఓసారి అంటాడు ఆయన, నన్ను నమ్ముకున్న మిమ్మల్ని ముట్టాలంటే ఒకడు నా కనుపాపను ముట్టగలిగితే మిమ్మల్ని ముడతాడు. ఏంటండి అండి? ఆయన కనుపాపను ముట్టగలిగితేనంట మనల్ని ముట్టగలడంట. చిన్న మాట, మీ అందరికీ నేనంటే చాలా అభిమానం కదా, కదా కదా కదా. చిన్న మాట సిస్టర్, సిస్టర్ బ్రదర్, చిన్న మాట, ఒక్కసారి మీ కనుగుడ్డును ముట్టుకోవాలని ఉంది అన్నాను అనుకోండి, మీకన్నా ఎక్కువేంటి బాస్ గారు పెట్టుకోండి అంటారా? అసలు కనుపాప అంటే అదే కదా, లోన నల్లగుడ్డు ఉంది అదే అనమాట. ముట్టుకోండి బాస్ గారు, ముట్టుకోండి, నో ప్రాబ్లం. అంత తెగింపు ఎవరికైనా ఉందంటారా? ఒళ్ళంతా కొట్టేసుకోండి బాస్ గారు, కనుపాపను ముట్టుకోవడం ఏంటి బాస్ గారు? మీ గ్రహచారమో మా గ్రహచారమో అంటే కన్నే ఇది ఎందుకులేండి, లేని పడుకోవడమా, వద్దులేండి బాస్ గారు అంటారా లేదా? అలా కాదు, అలా కాదు, అలా కాదని నేను ముట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, నన్ను కొడుతున్నామనే సంగతి కూడా మీకు ఆలోచనలోకి ఇతర సచ్చినోడ మా కనుగుడ్డు పొడిచేయాలనుకున్నా కదా కదా. ఏ శక్తి లేని మేమే నీ కనుగుడ్డు ముట్టుకోవాలంటే ధైర్యం చేయలేమే. సర్వశక్తిమంతుని కనుగుడ్డుని ఎవడన్నా ముట్టుకోగలడా? సర్వశక్తిమంతుని నీడలో ఉన్నాం మనందరం. మన కనుగుడ్డు యేసయ్య కనుగుడ్డును ముట్టుకోలేడంటే మనల్ని ముట్టుకోలేడు ఎవడంతే. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడున్నాం ఆ మాట అనాలి అందరం. మనం ఎక్కడున్నాం?
ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నాం మనం? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? వండర్ఫుల్ అండి. ఇది ఎప్పుడు గుండెల్లో నింపుకోండి. ఎవరే భయాలు పెట్టినా సరే, ఎవరి ఆందోళన మీకు కలిగించాలనుకున్నా సరే, నేను ఆయన చేతుల్లో ఉన్నాను. ఆయన రెక్కల నీడలో నన్ను ఆయన దాస్తున్నాడు. అపాయం ఏమీ నా దగ్గరికి, ఏ తెగులు నా గుడారాన్ని నన్ను కాపాడే దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. లోతు మీ అందరూ తెలుసు కదా. అయితే లోతు సుధమ కుమారు అన్న సమయంలో ఆ పట్టణాన్ని సర్వనాశనం చేయడానికి దేవుడైన యెహోవా దూతను పంపించాడు. ఇద్దరు వచ్చారండి. వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి రోడ్డు మీద నడుస్తున్నారు. వాళ్ళు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ దూతలు తెల్లని బట్టలు వేసుకొని నడుచుకుంటూ, అసలు ఆ దూతలు వెళుతుంటే దగ్గ 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 మెరిచిపోతున్నారండి. ఆ దూతలను చూచి ఇక మగ బ్యాచ్ అంతా ఎండబడ్డారు. ఇక మగ బ్యాచ్ అంతా ఎండబడ్డారు. ఇప్పుడు ఎక్కడ ఏ ఇంటి పడుతున్నారో కానీ అప్పుడు మాత్రం ఆ దూతలు ఎండబడ్డారట. ఎండబడితే వెళ్ళిపోతున్నారు. ఈయన తీరా ఎక్కడికి వెళ్ళిపోయారంటే దూతలు లోతుగారి ఇంట్లోకి వెళ్ళిపోయారు. లోతుగారి ఇంటికి వచ్చి తలిపేయంగానే, ఏ బాబు ఏమండి, లోతుగారు తలుపు తీయండి, ఏం రా, ఏం కావాలి, అర్జెంట్ రా అన్నాడు. వీళ్ళని లోన దాచిపెట్టి, అయ్యా మీరు లోన్ ఉండండి, పోకిరి గారు వచ్చారు, మీరు లోన్ ఉండండి, లోన్ దాచిపెట్టి. ఇప్పుడు లోతుగారు బయటికి వెళ్ళారండి, గేట్ దగ్గరికి వెళ్ళారు. గేట్ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా, ఏంటి మీకు, మీ గొడవ ఏంటి, ఇంతమంది వచ్చారండి, మొత్తం ఊరు ఊరు వచ్చారంట అయ్యా, మగోళ్ళు పెద్ద లేదు చిన్న లేదు, మొత్తం అన్ని వయస్కులు వచ్చేసారు, ఏంటి అసలు మీ గొడవ? ఇద్దరు వచ్చారు కొత్త మనుషులు మీ ఇంటికి, వాళ్ళిద్దరు బయట పంపించండి. ఏ వాళ్ళు మనుషులు కదయ్యా, దేవదత్తలు దేవుళ్ళయ్యా, వాళ్ళు పంపించడం ఏంటి, మేము వాళ్ళతో విభిచారం చేయాలి, వాళ్ళు మాకు కాలాలి, పంపించండి. దన్నోరా బాబు, నీకు దన్నోరా, అంత కళ్ళు పోతాయిరా, అలాంటి మాటలు పిచ్చ మాటలు మాట్లాడబాగనరా, దేవుళ్ళతో ఏంట్రా పాపిష్టి పని, అరే వద్దురా, ఎంత సర్ది చెబుదామన్నా సరే ఈయన్ని కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.